పర్లేదు మీరు సార్లు కదా రూట్ అంతా కవర్ చేయాలి చెప్తారు అది చాలా గట్టిగా వచ్చిందంటే నేను అనుకోలేకపోయినా పుత్రులు ఇక్కడ గీజ్ చచ్చిందో మీ ఊరోళ్ళు వచ్చారు ఇలాగ వెళ్తుంటారు ఇంకా వాళ్ళు ఒకళ్ళు పోయిందంట అండి వాళ్ళు పోయింది వాళ్ళు పోయిందా ఇక్కడ 2 కిలోమీటర్లు దాని తర్వాత తెలిసింది మీకు అవును సార్ వినిపించిందంట అండి ఇక్కడ పనిచేసే వాళ్ళకి అండి అతను కంటే ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయి మార్నింగ్ మా అన్నయ్య నేను ఇంకొక అతను తీసుకుని వచ్చానండి చనిపోయింది ఇప్పుడు మా సర్పంచ్ గారికి కబుర్ చెప్పండి ఆయన ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ ఉంటుంది కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ ఇస్తారండి చూస్తామండి కనెక్టివిటీ ఉంది ఎట్లా దారి తప్పు వచ్చినట్టుంది కాంపెన్సేషన్ ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది ఓకే నేను ఉన్నప్పుడే కాక ఎక్కడ సార్ ప్లీజ్ బాబు రైట్ వాల్యూ తెచ్చేసుకోండి అది ఇచ్చేస్తాను ఫోటోగ్రాఫర్ ఏది తోడు చచ్చిపోయింది ఫోటో అంటే అప్పుడు పెట్టిస్తాం అది చచ్చిపోయినాడు చెప్పినోడు
అదే నిన్న చెప్పటం జరిగింది మీ అందరికీ కూడా. మొన్న కిల్ రిపోర్ట్ అయింది మొన్న ఈవినింగ్ 5:30కి. నిన్నంతా కూడా కెమెరాస్ పెట్టడం, నిన్నంతా విలేజెస్లో కూడా అన్ని విలేజెస్లో కూడా చెప్పడం ఇదంతా జరిగింది. నిన్న కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం మీ అందరికీ తెలుసు. సో కెమెరా ట్రాప్స్లో మాకు మార్నింగ్ చూసిన తర్వాత అది 95% టైగర్ అనిపించింది మాకు. ఇంకా ఫైనలైజ్ అవుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ 95% కూడా టైగర్ అది. సో దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా మేము మళ్ళీ ట్రాప్స్ పెట్టాము. ట్రాప్స్ అది ఎక్కడ జంతువు యానిమల్ ఎక్కడెక్కడ తిరుగుతుందో దాన్ని ముందు దాని బిహేవియర్ ఏంటో తెలుసుకోవడానికి ట్రాప్స్ మళ్ళీ పెట్టడం జరిగింది. నిన్నటికంటా కూడా కెమెరా ట్రాప్స్ ఇవాళ ఎక్కువ పెట్టడం కూడా జరిగింది. కొన్ని ఇప్పుడు దాన్ని ఏరియాస్ కొంత నడిచే ఏరియాస్ కూడా కెమెరా ట్రాప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం రేపొద్దుడికి. అలాగే మరి విలేజెస్లో నైట్ అంతా మా వాళ్ళు తిరిగి అన్ని విలేజెస్లో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. మా స్టాఫ్ ఈచ్ విలేజ్కి 5 ఉండి అందరితోటి జరుగుతుంటే చెప్పడం కూడా జరిగింది. మరి విలేజర్స్ కూడా మాకు చాలా సహకారం చేస్తున్నారు, ఎందుకంటే మీరే చూస్తున్నారు వాళ్ళు కూడా ఎవరు పొద్దు నుంచి రాలేదు, ఇప్పుడే వచ్చారు అందరూ కూడా. సో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది నైట్ ఎవరిని బయటకు వెళ్ళొద్దని. అంటే యానిమల్ బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 95% 100% విలేజ్ టైప్కి రాదు అది. ఆల్రెడీ దాని ఈ చెట్లలోనే వీటిల్లోనే తిరుగుతుంది. అది వచ్చే కారిడార్ని బట్టి అది ఎలా వెళ్తుందో మూమెంట్ చూసుకుని మళ్ళీ ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుందనే కోరుకుంటున్నాము. అలాగే వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ ఎవరిని డిస్టర్బెన్స్ చేయదని అనుకుంటున్నాము. ఏదన్నా చేసి చేస్తే మటుకి అటవీ శాఖ తరఫున మనం ప్రత్యేక చర్యలు తీసుకుని మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మా స్టాఫ్ అందరూ ఉంటారు. ఇంచుమించు 100 స్టాఫ్ మేము ఆల్రెడీ డిప్లాయ్ చేశాము. అది ఎక్కడెక్కడ తిరుగుతుందో పొద్దుడికి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కూడా రైతులందరికీ కూడా ఇక్కడ విలేజ్ ప్రజలందరికీ కూడా చెప్పవలసింది ఏంటంటే మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు వెంటనే చెప్తే మేము మళ్ళీ అది యానిమల్ ఎక్కడుందో దాన్ని ఎలా చేయాలి అనేది ఆలోచించి మన పై అధికారులతో సంప్రదించి ఏమేమి స్టెప్పులు తీసుకోవాలో చేసుకుని హామీ ఇస్తుంది. సిసి కెమెరాలో ఈవేళ నిన్న 12-13 పెట్టాము, ఈవేళ ఇంకో 20 వరకు పెట్టామని. ఇంకా ఫైండ్ అవుట్ చేస్తున్నాము దారిలో ఎక్కడెక్కడ పెట్టాలనేది, మళ్ళీ ఇంకా కూడా తీసుకొచ్చి పెడతాం. ఈ కెమెరాలో ఏమన్నా కొద్దిగా అనవాళ్ళు కెమెరాలో కూడా కెమెరాలో వచ్చిన వాళ్ళనే చెప్పగలుగుతున్నాను. నేను చెప్పలేదు ఎంత జంతువు కాదు ఏవి కాదు, అది టైగరే. అయితే దాన్ని ఇలా రావడానికి ఎందుకు వచ్చిందో అనేది కూడా ఆస్కారం ఆలోచిస్తున్నాం. అది కూడా పంపించడం జరిగింది. అది ఎలా వెళ్తుందో కూడా కొంచెం మనం దాని ట్రాక్ని పట్టుకుని దాన్ని ఎలా వెళ్ళాలో అడవుల్లోకి వెళ్ళిపోతే, ఎందుకంటే మనకి బోర్డర్ ఫారెస్ట్ ఏరియా ఉంది పక్కన, దాంట్లోకి వెళ్ళిపోతే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇది పులి అనేది ఎక్కువ జనాభాని ఎవరిని డిస్టర్బ్ చేయదు అది. సో ఇక్కడ ఎక్కడన్నా వారం రోజులకు ఒకసారి ఏదన్నా జరుగుతూ ఉంటే, అలాగే నిన్న యానిమల్ ఒకటి చచ్చిపోయిందంటే వెంటనే వాల్యూ కట్టించి అది వెటర్నరీ హాస్పిటల్లో అతను ఎంత ఇస్తే అంత వాల్యూ కూడా సార్ కూడా వెంటనే ఇచ్చేయమన్నారు. మేము డీడీ తీసి వెంటనే అది ఎంత ఇస్తారో అంతా మేము ఇచ్చేస్తాం. అది వెటర్నరీ డాక్టర్ ఎంత రికమెండ్ చేస్తే దాన్ని బట్టి మేము డీడీ తీసి ఇచ్చాము. Thank you.